పెదపాటి పల్లవి, నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంగర 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం ప్రోటోజోవ వర్గానికి చెందినది అమీబా. దీన్ని 1918వ సంవత్సరంలో జార్జ్ గోల్ఫ్రస్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నారు. ఇవి ఏకకణ స్వేచ్ఛాయుత జీవులు, పరాన్న జీవులు, నిజకేంద్రక జీవులు. వీటిలో కణకవచం ఉండదు. ఇవి మంచి నీటిలో, ఉప్పు నీటిలో కూడా నివసిస్తాయి. ఉదాహరణకు జియార్టియా పారమీసియం, యూగ్లీనా ఇవా, డైనోఫ్లోజెల్లెట్. ప్రోటో అనగా ఫస్ట్ యానిమల్స్ అని అర్థం. ఇవి పరపోషకాలు, చర్ణాంగాలుగా కసాబాలు అనే నిర్మాణంతో ఉంటాయి. ఇవి ద్విధ విచ్ఛిత్తం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఇలా సంయోగం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. నమీబియాసిస్, మలేరియా, నెమటో జియార్టియాసిస్, లేస్మానియాసిస్, టోక్సోప్లాస్మాసిస్ అనే వ్యాధులు వ్యాపింపచేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.